ఎవరు ఆక్రమించినా వారిపై కఠిన చర్యలు ఉంటాయని మహబూబ్ నగర్ అర్బన్ మండలం తహసీల్దార్ ఘన్సీరామ్ హెచ్చరించారు. ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ పల్లిలోని 523కు చెందిన ప్రభుత్వ భూములో సుమారుగా 70 మంది నివాసం లేకుండానే తాత్కాలిక నిర్మాణాలు చేసుకుని విక్రయించడం జరిగిందని, అటు వాటిని గత రాత్రి పోలీస్ మరియు మున్సిపాలిటీ సిబ్బంది సహకారంతో నేలమట్టం చేయడం జరిగిందని చెప్పారు. అలాగే ఏనుగొండ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో కూడా చాలా మంది భూ ఆక్రమణకు పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. వాటిపై కూడా త్వరలోనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలు ఏదైనా ప్రభుత్వ స్థలంలో కట్టడాలు చేపట్టే సమయంలో అధికారులను సంప్రదిస్తే వారికి మేలు జరుగుతుందని ఆయన సూచించారు. అందరికీ నమస్కారం. క్రిస్టియన్పల్లి గ్రామంలో 523 సర్వే నంబర్లో 83 ఎకరాల 28 గుంటలు ప్రభుత్వ భూమి ఉంది. అట్టి భూమిలో ఇతర అవసరాలు ప్రభుత్వ అవసరాలకి అలాట్మెంట్ చేసిన తర్వాత మనకు 3 ఎకరాల 30 గుంటల భూమి దాదాపుగా మనకు అందుబాటులో ఉంది. అట్టి ప్రభుత్వ భూమిలో అనేక మంది దాన్ని ఎంక్రోచ్మెంట్ అవుతుందని అనేక సార్లు నాకు కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్లో పరిశీలించిన నిమిత్తం మా టీమ్స్ అందరూ, మా ఆఫీస్ టీం అందరూ కూడా వెరిఫై చేయడం జరిగింది. అక్కడ దాదాపుగా 70 ఇళ్ళు, అంటే నా తాత్కాలిక నిర్మాణాలు టెంపరరీ స్ట్రక్చర్స్ ఏర్పాటు చేసి వాటిని అన్నిటి కూడా లాక్ వేసుకొని ఉండడం జరిగింది. వాటిని వెరిఫై చేసినాము. అక్కడ ఎవరు కూడా నివాసం కూడా ఉండట్లేదు కాబట్టి దానికి నిన్న పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ, రెవెన్యూ శాఖ ముగ్గురు కలిసి ఆ కోఆర్డినేటర్స్ తోటి నైటు అక్కడ వర్కింగ్ కూడా డిమాలిష్ చేసేయడం జరిగింది. కావున ఉన్న అవసరం మీకు తెలియజేస్తుంది. 3 ఎకరాల 30 గుంటలు దాదాపుగా, అంటే వాగు ఉంది, దాంట్లో వాగు అంతా తీసేస్తే దాదాపుగా 3 ఎకరాల 30 గుంటలు మనకు ప్రభుత్వ భూమి మిగులుబాటు ఉంది. అక్కడ దాంట్లో ఈ ఎంక్రోచ్మెంట్స్ అవుతున్నాయి అనేది మనకు కంప్లైంట్. వాటిని అన్నీ కూడా ఇప్పుడు ఏదైతే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటి దాంట్లో కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉండొచ్చు, వాటిని కూడా వెరిఫై చేసి నెక్స్ట్ వాటి మీద కూడా చర్యలు ఉంటాయి. ఇప్పుడు ఏదైతే మనకు క్లియర్ కట్గా ఇది ఇల్లీగల్ అని మేము తెలియదో వాటికి 70 ఇళ్ళ దాకా, అంటే ఇల్లు కూడా కాదు, జస్ట్ టెంపరీ స్ట్రక్చర్స్ తయారు చేశారు. అక్కడ ఎవరు కూడా నివాసం లేరు అక్కడలో, కాబట్టి వాటిని అన్నిటి కూడా నిన్న తొలగించడం జరిగింది. 2001 అంటే ఇప్పుడు మీరు ఏదైతే మనం రిమూవ్ చేసామో అక్కడ ఏది కూడా పట్టా సరిపడించిన వాళ్ళు ఇక్కడ లేదు. కానీ కొంతమంది వికలాంగులది కూడా ఇల్లు కూలగొట్టడం అనేది జరిగింది సార్. నేను ఒకటే చెప్తున్నా, ఈ 70 ఇళ్ళు ఏదైతే మనం డిమాలిష్ చేశామో వాటికి ఎవరికి కూడా పట్టా సరిపడించినట్టు లేదు. అవన్నీ వెరిఫై చేసిన తర్వాతనే, టీమ్స్ 2-3 సార్లు వెరిఫై చేసిన తర్వాత అక్కడ నివాసం ఉన్నారా లేదా, అవి టెంపరీ స్ట్రక్చర్స్ అని డిసైడ్ చేసుకుంటారు, అది వాంటెడ్గా చేసిరని కంక్లూజన్కి వచ్చిన తర్వాత మాత్రమే ఈ డిమాలిషన్ అనేది స్టార్ట్ చేసింది. ఆ విషయం కూడా మా దృష్టికి వచ్చింది. కొంతమంది మాఫియా తయారు చేసుకొని వాళ్ళు అక్కడ మీరు కట్టుకోండి అని చెప్పి వాళ్ళతో కొంత డబ్బులు కూడా తీసుకొని వాళ్ళకు అమ్మడం లాంటివి చేస్తున్నారని కూడా మా దృష్టికి వచ్చింది. వాటి మీద కూడా చర్యలు తీసుకుంటాం. వాళ్ళని కూడా ఎవరెవరు ఉన్నారనేది కూడా వెరిఫికేషన్ నడుస్తుంది. దాన్ని నేను ఇప్పుడు ఈ మీడియా ముఖంగా అందరికీ కూడా నేను కోరేది ఏంటంటే, ఈ ప్రజలు ఎవరైనా సరే ఇక్కడ ప్రభుత్వ భూమి కొంటున్నారు అమ్ముతున్నారని వాళ్ళని సంప్రదించకుండా డైరెక్ట్గా అధికారులకు సంప్రదిస్తే దాని గురించి డీటెయిల్స్ మేము వాళ్ళకి చెప్తాము. ఇన్ కేస్ వాళ్ళు ఎలిజిబుల్ ఉండి ఉంటే ప్రభుత్వ పథకాలు ఎక్కడ నేను వస్తే ఆ పథకాల్లో వాళ్ళకు ఎలిజిబిలిటీని బట్టి మేము కేటాయిస్తాం తప్ప, ఇట్లాంటి దళారులను నమ్ముకొని ఇవన్నీ కొనడం చేయడం అట్లాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి కాబట్టి డబ్బులు కూడా వేస్ట్ అవుతుంది, వాళ్ళ శ్రమ కూడా వేస్ట్ అవుతుంది, వాళ్ళు బ్లేమ్ కూడా అవుతారు. కాబట్టి దయచేసి ఈ ముఖంగా నేను అందరికీ కూడా కోరేది ఏంటంటే, అక్కడ ఎవరు కూడా ఈ సర్వే నెంబరే కాదు, ఇక్కడ పక్కన 25 సర్వే 25 సర్వే నెంబర్ కూడా ఎన్నుగొండలో ఉంది, అట్లా ఇక్కడ కూడా ఇదే రకమైన కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి దాని మీద కూడా ఇదే చర్య తీసుకోబోతున్నాము. దయచేసి నేను అందరు కూడా చేసేది ఏంటంటే, మా అర్బన్ మండల పరిధిలో ఇక్కడ ప్రభుత్వ భూమిలో కూడా ఇలా
కన్స్ట్రక్షన్ చేస్తే వాటిని అన్నిటి కూడా ఇదే మాదిరిగా చర్యలు తీసుకుంటాం కాబట్టి దయచేసి ప్రజలందరికీ కోరేది ఏంటంటే గవర్నమెంట్ ప్రభుత్వంలో ఎలాంటి కట్టడాలు చేయకుండా ఉంటే మంచిదని నేను కోరుతాను. రెండు ప్రశ్నలు సార్. ఒకటి ఏంటంటే వికలాంగుల కాలనీలో అంటే గవర్నమెంటే గతంలో వాళ్ళకు పట్టాలు ఇచ్చింది. కొంతమంది వికలాంగులు మార్నింగ్ చాలామంది మీడియా మిత్రులు మనందరం కలిసి వెళ్ళగా మళ్ళీ ఏమంటారంటే పెన్షన్ డబ్బులు జమ చేసుకొని పట్టాలు చూపిస్తున్నారు. పెన్షన్ భార్యాభర్తలు ఇద్దరు వికలాంగులు ఉంటారు, వాళ్ళకి ఇద్దరు చిన్న ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళు పెన్షన్ డబ్బులు జమ చేసుకొని ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకున్నారు వితౌట్ నోటీస్ వాళ్ళది కూల్చేసినారు సార్. ఒకటి సార్. రెండో ప్రశ్న ఏంటంటే ఎంతసేపు ఉందా మీరు గతంలో ఎంఆర్ ఆఫీస్ నుండి అంటే ఇప్పటికీ ఒక 6-7 సార్లు అర్ధరాత్రులు వెళ్ళి కూలగొట్టడం జరుగుతుంది వితౌట్ నోటీసులు ఇవ్వడం వల్ల. ఇంకోటి ఏంటంటే ఇక్కడైతే ఎవరైతే కట్టుకుంటున్నారో వాళ్ళను మీరు పట్టుకొని వాళ్ళని కూల్ చేస్తున్నారు, వాళ్ళని సామాన్ బయట పడేస్తున్నారు. ఒకటి అంటే దీని వెనుక ఉన్న అసలు వ్యక్తులను మీరు ఎందుకు ఎంఆర్ ఆఫీసులు ఉపేక్షిస్తున్నారు? గతంలో ఇదే ఆఫీసులో పనిచేసే కొంతమంది అధికారుల సహకారం వల్లనే అక్కడ మాఫియా చెలరేగింది, ఈరోజు అంత విశృంఖలంగా విజృంభించిందన్న విమర్శలు ఉన్నాయి సార్. వీటన్నిటి సమాధానం చెప్పండి. నేను అదే కోరుతున్నా, ఈ దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు వాళ్ళ మీద కాంపిటీషన్ వాళ్ళ మీద డీటెయిల్ ఎంక్వైరీ అంటే మీరు ఎంక్వైరీ చేస్తలేరా? మీరు చెప్పేది ఏంటంటే ఆ పట్టాలు పెట్టి వాళ్ళే సృష్టిస్తున్నారు అనేదే మాకు సమాచారం ఉంది. మేము గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలు కావు, వాళ్ళే తయారు చేసి ఇస్తున్నారు అనేదే అలిగేషన్ ఉంది. కాబట్టి అది కూడా వాళ్ళ మీద వేరే వెరిఫై చేసి వాళ్ళ మీద కూడా చర్యలు. అంటే ఎవరైనా ఇప్పటికే మీరు ఏమైనా గుర్తించినా కొంతమందిని అది ఆ ఫిగర్ ఇంకా రాలేదండి. మేము డీటెయిల్ వెరిఫై చేసిన తర్వాత దాని గురించి మేము మాట్లాడతాం. ఇప్పుడు అది దాని కొరకే డిస్మెంటల్ చేస్తే కొంత భయం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి స్టార్ట్ చేసినాము. ఇప్పుడు డ్రైవ్ స్టార్ట్ చేసినాము కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా ఏ సర్వే నెంబర్ లో ప్రభుత్వం ఎక్కడ కట్టడాలు ఉన్నా కూడా ఇలాంటి చర్యలే స్టార్ట్ చేస్తాం. ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించింది డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ దృష్టిలో ఉన్నది, అది అక్కడ పరిశీలన ఉంది కాబట్టి అది ఇప్పుడు మనం అక్కడ నుంచి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దానిమైనా మేము మాట్లాడాలి. సార్ 523లో ఇంత జరుగుతుంది కదా, మీరు ఇంత యంత్రాంగం ఉంది, ఎందుకు అక్కడ ఈ పట్టాలు తయారు చేస్తున్నాను ఈ దొంగచాటుగా వీళ్ళకి స్థలాలు అమ్మి వాళ్ళ షెడ్లు వేయించి కొంతమంది భవన నిర్మాణ కార్మికుల ముసుగులో వాళ్ళకి షెడ్లు వేస్తున్నారు 2 లక్షలకు 3 లక్షలకు 6 లక్షలకు ఒక ఇల్లులాగా అమ్ముతున్నారు. ఇంత యంత్రాంగం ఉన్న మీరు ఎందుకు చేవగాకుండా పడ్డారనిచ్చి కొంతమంది భవన నిర్మాణ కార్మికుల ముసుగులో వాళ్ళకి షెడ్లు వేస్తున్నారు 2 లక్షలకు 3 లక్షలకు 6 లక్షలకు ఒక ఇల్లులాగా అమ్ముతున్నారు. ఇంత యంత్రాంగం ఉన్న మీరు ఎందుకు చేవగాకుండా పడ్డారన్న విమర్శలు మార్నింగ్ అక్కడ ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఏమైనా ఏం చెప్తారు సార్? నేను అదే కొడుతున్నా, ప్రజలందరినీ కూడా అదే కొడుతున్నా. ఎలక్షన్ మూమెంట్లో ఉన్నప్పుడు ఇట్లాంటి జరిగినాయనేది అయితే సమాచారం ఉంది. వాళ్ళ మీద ఎవరైనా లబ్ధిదారులు ఇట్లా చేస్తున్నారని ఒక కాంప్లైంట్ ఇస్తే దాని మీద కూడా మేము ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. కంటిన్యూ నెక్స్ట్ స్టెప్ గవర్నమెంట్ ఈ మండల పరిధిలో ఇక్కడ గవర్నమెంట్లో ఇన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ జరిగినా కూడా ఇదే మాదిరి చర్యలు చేపడతాం. రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తుంది, గవర్నమెంట్ లైన్ ప్రొటెక్ట్ చేసేలో భాగంగానే ఇవన్నీ చర్యలు చేశారు. ఇప్పుడు నెక్స్ట్ చేయబోయేది అదే. ఇప్పుడు ఆ సర్వే నెంబర్ కూడా టోటల్ బౌండరీస్ ఫిక్స్ అవుట్ చేసేసి ఎంత బ్యాలెన్స్ ఉందో దానికి నేను కలెక్టర్ గారికి కూడా కోరుతాను. ఒకటి కొంత బడ్జెట్ కేటాయిస్తే దానికి ఫినిషింగ్ చేసేసి అక్కడ గోల్డ్ కూడా పెట్టడానికి ఆ ప్రయత్నం త్వరలో స్టార్ట్ చేస్తాను. సార్ పేదలు 10 లక్షల 20 లక్షల ఇల్లు మాకు 2 లక్షలకే వస్తుందని చెప్పి దళారులకు మోసపోతున్నారు, ఆ పేదల గురించి మీరు ఏం చెప్తారు? పేదలు అదే మీరు ఇప్పుడు కాంప్లైంట్ చేసేది కూడా పేదలే కాబట్టి ఆ పేదవాళ్ళని నేను మీడియా ముఖంగా అందరికీ కూడా కోరేది ఏంటంటే ఆ దళారుని ఎవరు కూడా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. మీకు ఏదైనా అవసరం ఉంది, మీరు వాస్తవంగా ఎలిజిబుల్ ఉన్నారు, మీకు హౌస్ సైట్ కావాలి అని అప్లికేషన్ ఆధార పెడితే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్కీమ్స్ ఏదైతే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందో దాని ఎలిజిబిలిటీ ప్రకారంగా మేము ప్రపోజ్ పెడతాం, వాళ్ళకి మేము పట్టాలు ఇస్తాం. అంతేగాని దళారులను పెట్టుకొని వాళ్ళకి పైసలు ఇచ్చి అంత వాళ్ళు మోసపోవద్దు అనేది నేను అందరికీ కోరుతున్నాను. సార్ లాస్ట్ సార్ సైట్ ఒకటి ఏంటంటే ముఖ్యంగా పేదల మీద పడ్డారు కానీ ముఖ్యమైన వాళ్ళని మాత్రం ఇచ్చి పెట్టిండ్రు అన్నట్టు బాగా వినపడుతుంది. టౌన్లో చాలా తోలు ఎన్క్రోచ్మెంట్లు ఉన్నాయి, ప్రభుత్వ జాగాలు ఎన్క్రోచ్మెంట్ అయింది, వాళ్ళ తెరవనికే రెవెన్యూ అధికారులు భయపడుతున్నారని ఉంది సార్. నెక్స్ట్ నేను అక్కడే చెప్తున్నా, అక్కడ ఎన్క్రోచ్మెంట్ చేసింది ఎవరు అనేది మాకు అనవసరం.
ఎంక్రోచ్మెంట్ అయిందా లేదా అనేది నిర్ధారణకు వచ్చిన తర్వాత దాని మీద చర్యలు ఎవరైనా సరే ఇదే చర్యలు ఉంటాయి. మన వాళ్ళు వీళ్ళు అనేది ఏముండటం దగ్గర చట్టం ముందు అందరూ కూడా సమానం. దాంట్లో నిరుపేద ఇళ్ళ కోసము ఎంతమందికి మీకు ఆంధ్ర కార్డు ప్రకారం పట్టాలు ఇచ్చినట్టు అంటే మీరు అనేది డబుల్ బెడ్రూమ్ అంటే కమ్యూనిటీ పర్పస్ ఇచ్చేటువంటి కుల సంఘాలు డబుల్ బెడ్రూమ్ అనుకోండి, కాకుండా ఇండివిజువల్గా పట్టాలు ఎంతమందికి ఇల్లు నిర్మాణం కోసం పట్టాలు ఇచ్చింది 2001 ఇచ్చినట్టున్నారు, తర్వాత 2008 రైల్వే అనేది వెళ్ళి ఇచ్చినట్టు ఆ లెక్కన 523 సర్వే నెంబర్లో ఇంటి పట్టాలు ఎంతమందికి ఇచ్చిందని ఉందా? ఇప్పుడు అదే కదా, ఈ పట్టా సర్టిఫికేట్లకు సంబంధించిన ఫిగర్ మేము డీటెయిల్గా వెరిఫై చేసి మీకు ఆ ఫిగర్ చెప్పగలుగుతాము. కాకపోతే మాకు అక్కడ ఉన్న ఏరియాని మాత్రమే మేము డెమార్కేషన్ చేయడం జరిగింది. దాంట్లో ఏమేమి కేటగిరీస్ ఉన్నాయనేది మాత్రమే మీకు ఫిగర్ చెప్పాను. ఆ డీటెయిల్ కూడా మేము తీసుకున్న తర్వాత మీకు సమాచారం. టోటల్ ఎక్స్టెంట్ గవర్నమెంట్ ప్రభుత్వ భూమి 523లో త్వరలో అది కూడా స్టార్ట్ చేస్తాం. ఇది ఇది కంక్లూజన్కి వచ్చిన తర్వాత దాని మీద కూడా యాక్షన్ ఇచ్చింది. ఇక్కడ మొత్తం అయిపోయినట్లయితే ఇంకా గుర్తించాలి, ఇంకా కొన్ని ఉండొచ్చు మేబీ అక్కడ కూడా ఇంకా బోగస్ అంటే ఏదైతే ఇల్లు ఉండే వాళ్ళు షెడ్లు వేసినట్టు కదా సార్, చాలామంది షెడ్లు వేసుకున్నారు. అది ఇప్పుడు మన తీసింది సెట్ చేసినది తీసేసినాము, కొంతమంది నివాసం ఉన్న వాళ్ళు మీరు కొన్ని షెడ్లను వదిలిపెట్టి వచ్చిందని అంటే ఎవరైతే ఇండ్లలో ఉన్నారో వాళ్ళని వదిలిపెట్టిండ్రు, ఎవరైతే ఇండ్లలో లేరో వాళ్ళని మాత్రమే కూలగొట్టిండని. అక్కడ నివాసం లేని టెంపరీ స్ట్రక్చర్స్ అంటే వాంటెడ్లీగా టెంపరీ స్ట్రక్చర్స్ అని క్లియర్ కనిపిస్తుంది మనకు, కాబట్టి వాటిని తీసేసినాం. ఇప్పుడు కొంతమంది వాళ్ళు నివాసం కూడా ఉన్నారు, అది వాళ్ళకి జెన్యునిటీ ఉందా లేదా వాళ్ళ పట్టా సర్టిఫికేట్ కూడా వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు కూడా బోగస్ అని తెలిస్తే వాళ్ళు కూడా ఇదే చర్యలు.